చేసే ద్రోహం ప్రపంచంలో అత్యధిక శాతం దేశ ద్రోహులు ఉన్న దేశం భారతదేశమే రా. రాజకీయ నాయకుల రూపంలో లౌకిక లౌకికవాదుల రూపంలో మేధావుల రూపంలో సంఘాల రూపంలో దేశ ద్రోహులు ఉన్నారు. ఇళ్ళున్నంత వరకు ఆ తీవ్రవాదం బలంగానే ఉంటుంది. నేను పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియా వచ్చి బాంబు పేల్చి జనాన్ని చంపితే రాజకీయ నాయకుల వల్ల బయటికి వచ్చా దేశ పరిస్థితి. పాకిస్తాన్ జిందాబాద్. ఇది ఎందుకు మా ఇస్లాం లో ఇది ఉండదు. భర్తకు చిహ్నంగా ఇది ఉండదు. భర్త లేకపోతే సారీ సార్, నేను చెప్పేస్తాను సార్, నాకు ప్రాబ్లం వద్దు. ఓకే రైట్ హిందూ మతం కదూ, భారత్ మతాకి జై అంటావా? పాకిస్తాన్ మెజారిటీ అయినా మైనారిటీ అయినా మత దేశానికి జై అనాలి. అలా కాకుండా వేరే దేశానికి జై అంటే దానికన్నా పాపం ఇంకోటి ఉండదు. జై పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్. హిందూ మతం కదూ, పాకిస్తాన్ కు జై అంటావా? సారీ సారీ సార్, మత ఛందసం. ఓ మది మత ఛందసం, మీది హిందూ మతం కదూ, భారత్ మతకి జై అంటావా? నైట్, మాది పాకిస్తాన్ మెజారిటీ అయినా మైనారిటీ అయినా ఇది ఏంటి మా ఇస్లాం లో ఇది ఉండదు. ఇది చాలా పవిత్రమైనది. భర్త ఉంటే ఇది ఉంటది, భర్త లేకపోతే. అలా హెల్ప్ండి సార్, అవుట్ అవుట్ ఇద్దామా సార్? కానీ చెప్పండి.